జనసేన ఈ రోజున నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీతో కలిసి సంయుక్తంగా ఈ పన్నెండు నగర మున్సిపాలిటీలకి డెబ్బై ఐదు నగర పంచాయతీలకి కలిసి పోటీ చేస్తున్నాం రాష్ట్రానికి ఒక దిశానిర్దేశం లేకుండా పోయింది విభజన నుంచి దీని ఒక మార్పు రావాలి మేము బలంగా అండగా నిలబడాలనే ఉద్దేశంతో ఈ కలయిక జరిగింది దానికంటే ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం వస్తే మేము మద్యాన్ని నిషేధిస్తామని చెప్పిన వాళ్ళు ఈ రోజున ప్రభుత్వం ద్వారా మధ్యాన్ని అమ్మించే పరిస్థితి ఈ పరిస్థితి చూస్తూ ఉంటే గుండు తరుక్కుపోతూ ఉంది ఒకవైపు ప్రజాస్వామ్యంగా ఎవరన్నా సరే నాకు అన్యాయం జరిగింది అని చెప్పుకుందామంటే వాళ్ళు వాళ్ళ మీద దాడి చేసే పరిస్థితి సరే నాకు కాదు నాకు కూడా హక్కు ఉంది ప్రజాస్వామ్యం నాకు కల్పించిన హక్కు నేను ఒక వార్డు మెంబర్గా నిలబడచ్చు లేదంటే నేను ఒక కౌన్సిలర్గా నిలబడచ్చు అంటే వాళ్ళు విత్డ్రా చేసుకోమని అనేక రకాల భయాలు బెదిరింపులు కిడ్నాపులు దాడులు రక్తపాతం ఇలాంటి పరిస్థితుల్లో మేము నిలబడి ఉన్నాం ఇలాంటి వైసీపీని ఇలాగే వదిలేస్తే చేతులు కట్టుకొని కూర్చుంటే చాలు వీళ్ళు ఇంకా అయిపోతారు ఎదురొడ్డే మనుషులు లేదంటే వీళ్ళ దాష్టికానికి అంతుండదు అందుకని మేమందరం కలిసి ఉన్నాం మేము ఈ రోజున ఒక మార్పుకి ఇన్ని వేల కోట్ల డబ్బున్న ఈ వ్యక్తుల సమూహానికి మేము ఎదురొడ్డి నిలిచి పోరాడుతున్నాం ఈ రోజున బలంగా నిలబడున్నాం ఎన్ని రకాల దాడులున్నా కానీ ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతోటి కలిసి పోటీ చేస్తున్నాం జనసేన ఎందుకంటే మన తెలుగు రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక బలమైన సుస్థిరత ఇవ్వాలి కుల రాజకీయాలతోటి వేల కోట్ల డబ్బులతోటి ముడిపడి ఉన్న రాజకీయానికి ప్రత్యామ్నాయ రాజకీయం రావాలి డబ్బు లేని రాజకీయాలు రావాలి కులాలకి మతాలకి ప్రమేయం లేకుండా అందరికీ సమన్యాయం జరగాలి ఇలాంటి చాలా ఉన్నతమైన ఆశయాలతో వచ్చిన వాళ్ళం చాలామందిని నేను వచ్చిన కొత్తలు అని అనేవాళ్ళు నువ్వు చెప్పిన మాటని మీకు ఈరోజు ఆ మార్పు మొన్నే చూశారు పంచాయతీ ఎన్నికల్లో ఇరవై ఏడు శాతం కూడా సంపాదించాం దాదాపు పన్నెండు వందల పైచులకు పంచాయతీలు కైవసం చేసుకున్నాం వందల సర్పంచులు దానికి మించి ఉప సర్పంచులు కైవసం చేసుకున్నాం ఇదే మార్పుకి సంకేతం అందుకనే వాళ్ళు భయపడిపోయి ఈ రోజున ప్రతి ఒక్కరి మీద దాడి చేసే పరిస్థితి ముఖ్యంగా జనసేన మీద దాడి చేసే పరిస్థితి దీన్ని మేము సమర్థవంతంగా ఎదుర్కొంటాం అలాగే ఈ రోజున వైసీపీకి ఓటు వేయకపోతే వాళ్ళకి పెన్షన్లు తీసేస్తాం ప్రభుత్వ పథకాలు తీసేస్తామని బెదిరింపులు అలా కొన్ని చేయడం ముఖ్యంగా రెవెన్యూ అధికారులకి మేము విన్నపం చేసుకుంటున్నాం ఇలాంటి అన్యాయాలు జరుగుతూ ఉంటే మీరు చదువుకున్న వ్యక్తులు ఐఏఎస్లు చదువుకున్న వ్యక్తులు భారత రాజ్యాంగాన్ని కాపాడుతామని చెప్పి ప్రమాణం చేసిన వ్యక్తులు మీరు కూడా ఈ స్థాయికి ప్రభుత్వాలకు లొంగిపోతే విప్లవాలు వస్తాయి తప్ప రోడ్ల మీద ఇంకేమి రావు మీ పరిధిలో ఉన్నప్పుడు మీరు దయచేసి ప్రతి ఒక్కరికి న్యాయం చేసి కల్పించమని అభ్యర్థిస్తున్నాను మిమ్మల్ని ఈ రోజున ప్రత్యామ్నాయ ఒక రాజకీయాన్ని మేము తీసుకొస్తాం జనసేన భారతీయ జనతా పార్టీ తాలూకు ఆలోచన విధానంతో ఒక ప్రభుత్వాన్ని ఖచ్చితంగా స్థాపిస్తాం మళ్ళీ మళ్ళీ మీకు విన్నవించుకుంటా ఉన్నాం మనందరి ఉమ్మడి శ్రమ ఇది జనం అందరం కలిసి మనం మన కష్టపడితే కట్టే ట్యాక్సులు వాళ్ళు ప్రభుత్వాలు నడుపు వైసీపీ ప్రభుత్వం కానీ మన డబ్బులతోటి కేవలం వాళ్ళకి ఎవరైతే అనుకూలంగా ఓటేస్తారో వాళ్ళకే పంచడం ఇది దుర్మార్గం ఇది అనైతికం దీన్ని ఎదుర్కోవాలి ఈ రోజున రేషన్ షాపుల్లో జరుగుతున్న అవినీతి తెలుసు మీకు సరిగ్గా సరఫరా లేదు శుభ్రంగా ఇంట్లో ఉండే వాళ్ళని అవసరమైనప్పుడు రేషన్ షాపుకి వెళ్ళి తెచ్చుకునే ఆడపడుచులు కూడా ఈరోజు రోడ్ల మీద పడేశారు అలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇలా ఒకటి రెండుగా చెప్పుకుంటూ వెళ్తుంటే అనేకం ఉన్నాయి అందుకని ఈ రోజున ఈ దాష్టికానికి వీరి అవినీతికి వీరి గుండాయిజానికి ప్రత్యామ్నాయం జనసేన భారతీయ జనతా పార్టీ అలయన్స్ దానికి మీరు మద్దతు తెలపండి మేము మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి